సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి సకల సదుపాయాలు విలాసాలను కలిగి ఉన్న బోగిలతో గంటకు నూట యాభై కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లే రైలు అది నిజంగా ఆ రైలులో ప్రయాణించాలంటే ధనికులకే సాధ్యమవుతుంది అదే అలాంటి రైలును కొనాలంటే ఎన్నో కోట్లు ఖర్చవుతుంది కానీ ఆ రైతుకు మాత్రం అలాంటి రైలు ఒకటి నష్టపరిహారం కింద అందింది అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఎవరా రైతు ఏంటా సంఘటన వివరాల్లోకి వెళ్తే అతని పేరు సంపూరణ్ సింగ్ పంజాబ్ లోని జలంధర్ అనే ప్రాంతంలో ఉన్న కటానా విలేజ్ లో రైతు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు అయితే రెండు వేల ఏడులో లుతియానా చండీగఢ్ రైల్వే లైన్ కోసం రైల్వే శాఖ వారు సంపూరణ్ సింగ్ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు అందుకుగాను ఒక కోటి నలబై రెండు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని అతనికి చెప్పారు అయితే రైల్వే శాఖ మాత్రం అతనికి కేవలం నలబై రెండు లక్షలను మాత్రమే చెల్లించింది దీంతో ఈ విషయంపై సంపూరణ్ సింగ్ లుతియానా కోర్టుకు ఎక్కాడు ఈ క్రమంలో కోర్టులో కేసు నెగ్గిన సంపూరన్ సింగ్ కు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు అయితే వారు అంతటితో ఆగలేదు ఏకంగా లుతియానా రైల్వే జంక్షన్ లో ఆగే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ ను సంపూరణ్ సింగ్ కు అందజేయాలని ఇకపై ఆ రైలుకు అతనే యజమాని అని జడ్జీలు తీర్పు చెప్పారు దీంతో సంపూరణ్ సింగ్ తన లాయర్ తో కలిసి లుతియానా స్టేషన్ కు చేరుకున్నాడు ఈ క్రమంలో రైలు రాగానే దాని డ్రైవర్ కు కోర్టు తీర్పు కాపీని అందజేశాడు దీంతో ఆ రైలు డ్రైవర్ తన ఉన్నతాధికారులకు విషయం చెప్పగా వారు వెంటనే అక్కడి చేరుకుని రైలును సంపూరణ్ సింగ్ కు అప్పగించారు ఇప్పుడు ఆ రైలు ఆ స్టేషన్ లోనే ఉంది అయితే దాన్ని అతను ఏం చేస్తాడనేది ప్రశ్నగానే ఉండిపోయింది కాగా అక్కడి స్టేషన్ మాస్టర్ డివిజన్ రైల్వే మేనేజర్లు మాత్రం రైలును అతని నుంచి విడిపిస్తామని చెప్తున్నారు చూద్దాం ఇక ఏం జరుగుతుందో ఏది ఏమైనా అంత పెద్ద రైలుకు అలా ఓనర్ అయినందుకు సంపూరణ్ సింగ్ ను మనం అభినందించాల్సిందే కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి